నమస్తే వెల్కమ్ టు కాలేజ్ టీవీ ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్లోకి పోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చర్చ ఒకవైపు అయితే అసలు బీఎస్పీకి అధ్యక్షుడిగా అయినటువంటి వ్యక్తి గురించి మరో చర్చ మొదలైంది అసలు పార్టీలో ఎవరు లేని పార్టీకి అధ్యక్షుడు ఉంటే ఎంత లేకుంటే ఎంత అని ఒక వర్గం అసలు మా పార్టీకి అనేక మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు ఇది మాకు కొత్త ఏం కాదని చెప్పేసి ఇంకో వర్గం అసలు ఆ పార్టీలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆ పార్టీ లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారా అసలు ఖాళీ అయిందా పార్టీ అనే దాని మీద మన బీఎస్పీ స్టేట్ సెక్రటరీ అభినయ్ గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మనం మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న జేబి జేబీ అన్న అసలు చెప్పండి అసలు పార్టీ మొత్తం బీఎస్పీ పార్టీని ఒక రకమైన ఆగమాగంలోకి నెట్టేశారు ఒక రకంగా చూసుకుంటే జనాలు మొత్తం అయోమయంలో ఉన్నారు సోషల్ మీడియా వేదికగా చూసుకున్నప్పటికీ కూడా బీఎస్పీ బిఆర్ఎస్పి చర్చనే నడుస్తుంది పార్టీలో మొత్తం అసలు నాయకులే లేరు అనే మాటలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అసలు మీ దానిపైన మీ సమాధానం చెప్పండి పార్టీలో నాయకులు లేకపోవడం కాదు ఒక నాయకుడు పోయినంత మాత్రాన పార్టీలో ఉన్నటువంటి నాయకులు మొత్తం పోతారనుకోవడం అపోహ మాత్రమే ఓకే ఆర్ఎస్పి గారు ఎమ్మటి ఆయన అనుచరులు కొద్ది మంది మాత్రమే వెళ్ళిపోయారు పార్టీలో పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మంద ప్రభాకర్ గారిని నియమించడం జరిగింది అదేవిధంగా బాలన్న గారిని స్టేట్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది మిగతా ఉన్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగనే ఉన్నారు రాష్ట్ర కార్యదర్శులు ఆ విధంగానే ఉన్నారు ఈ పార్టీలోనే ఇంకా కొనసాగుతున్నారు అనేక మంది జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకులు అదేవిధంగా గ్రామ స్థాయి నాయకులు కూడా ఏ ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి సిద్ధంగా లేరు దొర దగ్గర బానిసత్వం చేయడానికి సిద్ధంగా లేరు పార్టీ ఇంకా బలంగా ఉంది నూతనోత్తేజంతో ముందుకు పోతున్నాం బహుజన రాజ్యం స్థాపన కోసం ప్రతి ఒక్కరం శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తాం ఓకేనా అంటే అదే ధరతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచన అసలు బీఎస్పీకి ఎందుకు వచ్చిందన్న బీఎస్పికి పొత్తు అనే విషయం ఏంటంటే ఇది రీజనల్ పార్టీ బీఆర్ఎస్ ఓకే రీజనల్ పార్టీ కాబట్టి ఇక్కడ ఆ స్పేస్ ఉన్న అంటే మేము ఎక్కడ ఎన్డీఏ కూటమిలో కానీ ఇండియా కూటమిలోనే కలవకుండా ఉన్నాం అవును ఈ దేశంలో ఏ పార్టీతోని పొత్తు లేకుండా ఇండివిజువల్గా పో పోటీ చేయాలని చెప్పి బెహన్ కుమారి మాయా గారు నిర్ణయించారు కానీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ లోకల్ పరిస్థితులకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ స్థానిక పార్టీ ఈ పార్టీతోని అలయన్స్ పోదాం పోతే కొన్ని సీట్లు మనకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇటు బహుజనవాదాన్ని ఎత్తుకున్నటువంటి మేము అదేవిధంగా ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీతోని ముందుకు పోదామని చెప్పి నిర్ణయానికి రావడం జరిగింది కానీ ఈ నిర్ణయంలో ఏం జరిగిందంటే కేవలం రెండు సీట్లు అని చెప్పారు రెండు సీట్లలో ఒకటి నాగర్ కర్నూలు ఒకటి హైదరాబాద్ హైదరాబాదు డమ్మి జనరల్ స్థానం ఇచ్చిన హైదరాబాద్ పోటీ చేస్తే గెలుస్తామా అక్కడ క్యారర్ లేదు కదా మరి అటువంటి సీట్ని ఎట్లా ఒప్పుకుంటుంది బేంజీ అంటే పదిహేడు సీట్లలో ఒక జాతీయ పార్టీ అయినటువంటి బీఎస్పీకి కేవలం రెండు సీట్లు వస్తాయా ఒక నాగర్ కర్నూలు మాత్రం రిజర్వ్డ్ సీటు దానికోసం ఆ ఒక్క సీటు కోసం పార్టీని మొత్తం పొత్తులోకి తీసుకుపోదామా అందుకే ఆ ఉద్దేశంతోనే బెహన్ కుమారి మాయావతి గారు మూడు సీట్లు ఇస్తేనే పొత్తుకు పోదామని చెప్పి చెప్పింది లేకపోతే లేదని చెప్పింది అందులో హైదరాబాద్ లాంటి సీటు మాత్రం వద్దని చెప్పింది హైదరాబాద్లో తీసుకున్న ఒకటే తీసుకోకుండా ఓటే అక్కడ పోటీ చేసినా ఒకటే పోటీ చేయకపోయినా ఒకటే అక్కడ మా బలం లేదు హైదరాబాద్లో కాబట్టి అటువంటి స్థానం కన్నా ఆదిలాబాద్ కావాలని చెప్పినాం లేకపోతే ఖమ్మం కావాలని చెప్పినాం లేకపోతే జనరల్ స్థానం ఈ రాష్ట్రంలో ఎటు ఎక్కడ ఉన్నా కానీ ఆడ ఆ జనరల్ స్థానంలో పోటీ చేయాలని అనుకున్నాం ఓకే కానీ ఆ సీటుకు ఒప్పుకోలేదు ఒప్పుకోపోయేసరికి మేము వద్దని చెప్పినాం ఈ పొత్తు ఇలాగే కొనసాగి ఉంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎట్లా ఉండేటోడు ఆర్ఎస్ కుమార్ ప్రవీణ్ కుమార్ గారు ఎట్లా ఉండేటోరు అంటే ఇక ఆయన కూడా అంటే పొత్తు కొనసాగితే ఎంపీ క్యాండిడేట్గా నాగర్ కర్నూల్లో పోటీ చేసేటోడు కదా కానీ గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అనేక విమర్శలు వచ్చాయి కేసీఆర్ వదిలిన బాణమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి అంటే ఎప్పుడైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కేసీఆర్కు ఇట్లాంటి సంబంధం ఉంది ఒక చీకటి ఒప్పందం ఉందని అనిపించిందనా మీకు గతంలో అయితే ఎప్పుడు అనిపించలేదు ఎందుకంటే దొర ఏందిరో దొర పీకుడు ఏందిరో అని అన్నాడు అవును మా సారు ఆ తర్వాత కాళేశ్వరంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పిండు ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా అదేవిధంగా ముప్పై వేల ఎకరాల భూమిని ప ఇనా భూములని పోడు భూములను పట్టా ప పట్టా చేస్తా అని చెప్పిండు కానీ పట్టా చేయలే కాబట్టి ఈ వర్గాల కోసం కొట్లాడుతుండు అదేవిధంగా లిక్కర్ స్కామ్లో కవిత ఇరుక్కుంది వంద కోట్లు విమానం ద్వారా ఢిల్లీకి అని చెప్పి చెప్పారు అదేవిధంగా ఈ పదకొండు ఫోన్లని దగ్ధం చేసిందని చెప్పి చెప్పిండు అంటే ఇట్లా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సందర్భం గ్రూప్ వన్ పేపర్ లీకేజ్లే కావచ్చు గ్రూప్ టూ రద్దు విషయమే కావచ్చు నిరుద్యోగులకు ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా కానీ పోరాటం చేస్తుంటే మేము కేసీఆర్ వైపు ఉన్నాడా బహుజనవాదం వైపు ఉన్నాడా అని చెప్పి ఆలోచనలో ఉంటే బహుజనవాదం వైపే ఉన్నాడు బీఎస్పీ పార్టీని ముందుకు తీసుకుపోయే క్రమంలోనే ఉన్నాడని చెప్పి మాకు అప్పుడు అర్థమైంది ఓకేనా ఈయన రాజీనామా తర్వాత బీఎస్పీకి అసలు మనుగడనే లేదు తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ చాప్టర్ క్లోజ్ అని చెప్పేసి అనేక వర్గాలు బీఆర్ఎస్పికి సంబంధించిన ఫాలోవర్స్ కావచ్చు ఆయన వర్గం కావచ్చు వాదనలు చేసింది దాన్ని మీరు సమర్థిస్తారా ఆర్ఎస్పి గారు బీఎస్పీ పార్టీలోకి రాకముందుకు పార్టీ ఉన్నది అదేవిధంగా ఆర్ఎస్పి గారు వెళ్ళినాక కూడా పార్టీ ఉన్నది ఓకే పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు రాష్ట్ర కమిటీ ఉంది జిల్లా కమిటీ ఉంది మండల స్థాయి నాయకులు ఉన్నారు గ్రామ స్థాయి నాయకులు ఉన్నారు పార్టీ బలంగా ఉంది బహుజన వాదం బతుకున్నంత కాలం పార్టీని ఎవరు ఏం చేయలేరు నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇటువంటి నాయకుల్ని తయారు చేసుకునేటువంటి శక్తి బహుజన సమాజ్ పార్టీకి ఉంది ఎంతోమంది నాయకుల్ని తయారు చేసినటువంటి మాన్యవర్ కాన్సీరామ్ గారు అటువంటి నాయకుల్ని తయారు చేసి ఈ బహుజన మూమెంట్కు ముందుకు పోయే క్రమంలో ఇటువంటివి వస్తుంటాయి కామన్ ఈ ఇటువంటి అంటే ఒక పార్టీలోకి వచ్చి ఇంకో పార్టీలోకి మారినంత మాత్రాన బీఎస్పీకి నష్టం జరిగింది ఏం లేదు సరే ఒక నాయకుడు వచ్చిండు వెళ్ళిపోయాడు అంతేనా ఇప్పుడు బీఎస్పీ కార్యాచరణ ఈ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు స్థానాల్లో పోటీ చేయబోతున్నాం ఈ పదిహేడు స్థానాల్లో మా అభ్యర్థులు ఉంటారు బహుజన వాదాన్ని గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిల దాకా తీసుకొని పోతాం మూడున్నర కోట్ల మంది బహుజన ప్రజల దగ్గరికి మా అభ్యర్థులు పోతారు మన రాజ్యం కోసం మన కోసం మన వర్గాల కోసం ఉన్నటువంటి ఈ దేశంలో ఒకే ఒక్క పార్టీ బహుజన సమాజ్ పార్టీ అనగారిన వర్గాల కోసం ఉత్పత్తి కులాలుగా సేవా కులాలుగా అదేవిధంగా అంటరాని కులాలుగా ఉన్నటువంటి ఈ యొక్క సమాజాన్ని ఏకం చేసి బహుజన రాజ్యం సాధించడమే లక్ష్యంగా పుట్టినటువంటి పార్టీ ఈ దేశంలో బీసీల సమస్యనే భారతదేశ సమస్య అని చెప్పినటువంటి కాన్సిరామ్ గారు ఆ బీసీల కోసమే పార్టీ పెట్టిండు మండల్ కమిషన్ లాగు కరో వర్ణ కుర్చి ఖాళీ కరు అని చెప్పిండు మండల్ కమిషన్ ఎవరి ద్వారా వచ్చింది బీసీలకు ఇవాళ రిజర్వేషన్లు వస్తున్నాయి అంటే అది బీఎస్పి పార్టీ వల్లనే కాబట్టి బీసీ సమాజం కూడా ఆలోచన చేస్తుంది ఇది మా పార్టీ ఇది మా కోసం పుట్టినటువంటి పార్టీ రేపు రాబోయే ఎంపీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మత మైనార్టీలు అగ్రవర్ణాల పేదలు వీళ్ళందరూ కలిసి బహుజన వాదాన్ని ఎత్తుకుంటారు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు పార్లమెంట్కు వెళ్తారు బహుజన్ల కోసం కొట్లాడతారు ఓకేనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్లో చేరడం పట్ల మీ అభిప్రాయం ఏంది అసలు అది ఆయన సొంత నిర్ణయం ఓకే దానికి కామెంట్ ఏం లేదు ఆయన ఎందుకంటే నమ్మక ద్రోహం చేసింది అని చెప్పేసి మంది అంటారు అట్లా ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక నక్క నేను ఎవరిని మోసం చేయను అని చెప్పి చెప్తుందంట ఒక పులి నేను వేటాడను నేను శాఖారిగానే ఉంటుందని చెప్తా అంట ఆ మాట విని గొర్రెలు బలైపోతూనే ఉంటాయి ఓకేనా పార్టీలోకి పోయినాక కూడా నా వాదం అని ఆర్ఎస్ నావాదం బహుజనకు ఎట్లా అవుతుంది బహుజనవాదం ఎక్కడ ఉన్నారు అంటే ఏ దొర అయితే బద్దలు కొడతామని చెప్పినాము ఎక్కి ప్రగతి భవన్ పోతామని చెప్పినాము అదే విధంగా పామ్ హౌజ్ సీఎంని ఇంటికి పంపించేదాకా గద్దె ఊరుకునేది లేదని చెప్పినం మరి ఇవాళ పామ్ పోయే కండువ గప్పుకు ఎట్లా బహుజనవాదం అవుతుంది బీఆర్ఎస్ ప్రాంతీయవాదం అని అంటారు బీఆర్ఎస్ ప్రాంతీయవాదం ఎట్లా భారత రాష్ట్ర సంత అయినాక తెలంగాణ అనే పదాన్ని తీసేసినాక ప్రాంతీయవాదం ఎట్లా అవుతుంది అదేవిధంగా పదేళ్ల కాలం స్వర్ణయుగం అంట పదేండ్ల కాలం స్వర్ణయుగం అయితే ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం జరిగింది ఈ మూడేండ్ల మీ యొక్క రాజకీయ క్రమంలో మూడేండ్లు కేసీఆర్కు వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేసిన ఓకే ఓకేనా ప్రస్తుతం తెలంగాణలో బిఎస్పికి కొత్తగా అధ్యక్షుడు మళ్ళా కదా ఆ అధ్యక్షుడి పేరు అది మంద ప్రభాకర్ ఓకే ఆయన బలబలం ఏందని అసలు మంద ప్రభాకర్ గారు మొదటి నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ ఐడియాలజీని ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ క్యాడర్ క్యాంపులు శిక్షణ తరగతులు మాకు కూడా చాలా సందర్భంలో మనం ఎందుకు ఇలా నష్టపోతున్నాం మన జాతులు ఇంకా ఎందుకు అణచివేయబడుతున్నాయి ఓటు యొక్క విలువ ఏంది ఓటును ఎందుకు అమ్ముకుంటున్నారు అమ్ముడు అని సమాజాన్ని నిర్మించాలని చెప్పి చెప్తున్నటువంటి గొప్ప వ్యక్తి మంద ప్రభాకర్ గారు ఆయన నాయకత్వంలో ముందుకు పోతాం భవిష్యత్తులో బహుజన వాదాన్ని ఇంకా బలంగా తీసుకుపోతాం బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తాం ఓకేనా అనేక మంది కార్యకర్తలు ఆ ఒక ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ స్టెప్ తర్వాత నిరుత్సాహం గురయ్యారు వాళ్ళకు నువ్వు ఇచ్చే సమాచారం అంటే సమాధానం ఏంది బహుజనవాదం అనేది అంతరించిపోయేది కాదు బహుజన సమాజ్ పార్టీ ఈ అణిచివేయబడ్డ కులాల కోసం పుట్టినటువంటి పార్టీ బహుజనులకు రాజ్యాధికారం అందించడానికి పుట్టినటువంటి పార్టీ ఎక్కడా నిరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మనల్ని మన కోసం పుట్టినటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ పార్టీ మనకు తల్లి లాంటిది నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు తల్లి లాంటి పార్టీని మనం ఇంకా ముందుకు తీసుకుపోదాం మోసం చేయొద్దు నమ్మక ద్రోహం చేయొద్దు ఈ పార్టీ మనది మన పూలే అంబేద్కర్ కాన్సిరాముల సిద్ధాంతంతోనే పుట్టినటువంటి పార్టీ ఈ పార్టీ యొక్క ఆశయాలను ఆకాంక్షలను సాధించేంత వరకు ప్రతి ఒక్కరూ పోరాటం చేద్దాం భవిష్యత్తులో బహుజన రాజ్యాన్ని సాధిద్దాం ఎక్కడా నిరుత్సాహపడవద్దు అధైర్యపడవద్దు మనకు నాయకత్వం ఉంది బలమైన నాయకులు ఉన్నారు సిద్ధాంతం పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకులు ఉన్నారు ఓకే ఓకేనా అంటే ఇంకొకటి అంటే చాలామంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత నిజమైన బీఎస్పీ కార్యకర్తలను కావచ్చు బీఎస్పీ నాయకులను కావచ్చు పక్కన పెట్టి ఆయనకు కావాల్సిన వ్యక్తులకు పోస్టులు ఇచ్చుకొని ఆయన ఆయన చుట్టూ ఒక కవచంలా నిర్మించుకుంటూ అట్లాంటి వాళ్ళపైన అంటే ఇప్పుడు మళ్ళీ మార్పులు ఏమైనా జరుగుతాయా ఎవరైతే పార్టీని నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరికీ పదవులు లభిస్తాయి పార్టీలో పనిచేస్తున్న క్రమంలో ఒకరికి తొందరగా అవకాశాలు వస్తాయి కొందరికి లేటుగా వస్తాయి అది ఏ పార్టీలోనైనా జరిగే విషయమే ఇక్కడ కూడా ఆర్ఎస్పి గారు వాళ్ళందరికీ ఇచ్చిరా అంటే అది నేను అలా చెప్పలేను ఎందుకంటే పార్టీలో పని విధానాన్ని బట్టి వివిధ హోదాలో పదవులు వస్తాయి ఓకేనా చివరిగా మంద ప్రభాకర్ అధ్యక్షతన అంటే యువకులకు ఎలాంటి స్థానం కల్పిస్తారు యువకులకు మీ పైన నమ్మకం మీ పైన భరోసా ఎట్లా కల్పిస్తారో చెప్పండి ఇప్పుడు మందా ప్రభాకర్ గారు ఈ పార్టీని యువశక్తితో నింపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా రూపొందించినాం జిల్లాల పర్యటనలు ఉన్నాయి రాబోయే ఎంపీ ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలి అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఎట్లా సంసిద్ధత అంటే సుశక్తులైనటువంటి కార్యకర్తలను తయారు చేసి రాబోయే ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలనే విధంగా మేము ప్రయత్నం ప్రణాళిక రూపొందిస్తున్నాం ఆ పోరాటంలో యువకులకు ఎక్కువగా అవకాశాలు ఇస్తాం ఎక్కువగా బహుజనులకు రాజ్యం అంటే ఏందో చూపెట్టాలనే ఆశతో ఆకాంక్షతో ఈ యొక్క రాజకీయ పార్టీ పుట్టింది ఇది మన పార్టీ ఒక ఉద్యమ పార్టీ కాబట్టి ఈ పార్టీలో యువకులకు బహుజన బిడ్డలకు అధికారం అందించే విధంగా రూపకల్పన తయారు చేస్తున్నాం ఎక్కడ ఆధైర్యపడాల్సిన అవసరం లేదు నీలి జెండాను ఎత్తుకొని మన నినాదాన్ని వినిపిద్దాం ఈ సమాజానికి అని చెప్పి మీ ద్వారా ఓకే ఓకేనా థ్యాంక్ యూ అన్న అంటే మీ ఏదైతే మీరు చెప్తున్నారో ఆ మాటలు అలాగే ఉండాలని చెప్పేసి రాష్ట్రంలో బీఎస్పీకి మళ్ళా బలం చేకూర్చాలని చెప్పేసి మీరు మీ పార్టీ ఇలాగే ఉంటూ అనేక మందికి లీడర్లను తయారు చేస్తూ పార్టీ నిలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న జైబిన్